రోజు చిత్రానం తయారు చేస్తాము. చిత్రానం తయారు చేసేందుకు కావలసినవి అల్లము, పచ్చిమిరపకాయ, శనగ విత్తనాలు, శనగ బేడలు, పచ్చి కొబ్బెర, కరివేపాకు. ఇప్పుడు ఒక బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఒక కిలో బియ్యానికి 1/2 కిలో ఆయిల్ పడుతుంది, ఆ లెక్కతో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు వేస్తూ ఉన్నాను. మొదట శనగ విత్తనాలని శనగ బేడల్ని వేస్తూ ఉన్నాను. దీన్ని కొద్దిగా ఎరుపు కలర్లో తీసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ స్లోగా ఉంచి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపెడుతూ ఉండాలి. ఇప్పుడు అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తూ ఉన్నాను. కొద్దిగా పసుపు, పచ్చి కొబ్బెర, రుచికి సరిపడే ఉప్పు, నిమ్మకాయ రసం వేస్తూ ఉన్నాను. గ్యాస్ బంద్ చేసి వేసుకోవాలి. సపరేట్గా అన్నం తయారు చేసి అన్నాన్ని చల్లార్చి ఏదైతే మనం మసాలా తయారు చేసినామో దాన్ని అన్నంలో వేసి మిక్స్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉన్నాను. కొత్తిమీర కట్ చేసి పైన వేస్తూ ఉన్నాను. చూడండి, చిత్రాన్నం తయారైంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చిత్రాన్నం రెడీ.